సెలక్షన్ చేయడానికి ఇల్లు తిరిగిండు. వచ్చిన వాళ్ళు మంచిది అన్నారు, రాని వాళ్ళు తిట్టి. బాబాయ్ గారికి చాలా కష్టపడ్డాడు ఆయన, అది మామూలు పని కాదు. ఏమో ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో సంతోషంగా ముఖాలు కనిపిస్తున్నాయి, రాని వాళ్ళేమో కొందరు నన్ను కోపంగా చూస్తున్నారు. ఆ నుంచి నాకు అర్థమవుతున్నా వాళ్ళ చూపు వస్తాయి. నేను మా ఊళ్ళకి ఏం చెప్పినా అంటే, మా సర్పంచ్ గారికి కావచ్చు, మా ఎంపీటీసీలకు, ఎంపీపీ గారు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, దయచేసి మీరు దీంట్లో ఇన్వాల్వ్ కాకండి. ప్రభుత్వ మార్గదర్శకాలు, ప్రభుత్వ గైడ్ లైన్స్ ఎట్లా ఉన్నాయో అట్లా ఆఫీసర్లకే వదిలేద్దాం మనం, వాళ్ళే సెలెక్ట్ చేయనియండి. తప్పైనా ఒప్పైనా అలాగే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పించును మొదలు పెట్టినామంటే మన బామ్మారిది గాడు, మన తమ్ముడు, మన దోస్తు, మన ఇంటి పక్కోడు, ఇక రోజు మన ఇంటి ముంగట లైనే ఉంటుంది. వద్దు, మనం ఇవి పెట్టుకోవద్దు అని అంటే ఒక్కళ్ళు కూడా దీంట్లో ఒక ఇల్లు ప్రపోజ్ చేసింది కానీ, ఒకళ్ళ పేరు చెప్పింది కానీ కూడా చేయలేదు మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. నేను ముందుగా మోర్తాడు గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ చాలా అంటారు, మస్తు అంటారు. ఇప్పుడు వాళ్ళనే అంటారు పాపం, అలా భార్య ఉంటుంది, ఎవరో దోస్తుంటారు ఆమెకి. ఇక మీ సారు చెప్తే ప్రశాంత్ రెడ్డి సార్ దగ్గర పోతారు కదా, ఒక ఇల్లు చెప్పచ్చు కదా అంటారు. ఆయనకేమో నేను అరే నా దగ్గరికి ఎవరు రావద్దు, రికమెండేషన్లు తేవద్దు, మీరు పట్టించుకోవద్దు అని నేను చెప్తే. ఇక ఇంత పూర్తి దానికే నువ్వు పార్టీలో తిరగాలి, ఇంకా ఇళ్ళని ఇప్పించుకోలేకపోతుంది, నేను చెప్పిన వాళ్ళకి ఇప్పియకపోతుంది, నేను సర్పంచ్ని అటు ఎంపీటీసీ వాళ్ళు ఇంత తిడతారు, వాళ్ళ అమ్మ నాన్న తిడతారు, దోస్తులు తిడతారు, ఇవన్నీ కూడా తిట్లు పడుకుంటా పాపం ఒక్క పేరన్నా ఎవరు చెప్పలే ఇళ్ళ పేరు. నేను భగవంతుడి మీద సాక్షి చెప్తాను మొత్తం కూడా. ఇప్పుడు మీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఒక్కళ్ళు కూడా నాకు తెలియదు, మీకు వచ్చినట్టు ఒక్కళ్ళకి కూడా తెలియదు, నాకు ఒక్కళ్ళకి వచ్చినట్టు కూడా నాకు తెలియదు. అంటే నాకు నీకు వచ్చింది, నీకు నాకు ఏమి తెలియదు. ప్రామిస్ 15 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొచ్చిన, 13.5 కోట్లు ఇల్లు కట్టనికి, 1.5 కోట్ల రోడ్లేయనికి, 11 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి మా రాజేశ్వర రెడ్డి సార్ చేలో పెట్టిన, ఆయన కాంట్రాక్టర్ని పెట్టి కట్టించిండు, కట్టించిన ఇల్లని మళ్ళా తహసీల్దార్ బాబాయ్ చేలో పెట్టిన, ఇక పేదోళ్ళకి ఇయ్యు గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి అప్ప చెప్పిన తప్పిస్తే, వీళ్ళకి ఇయ్యు వీళ్ళకి ఒక్కళ్ళకి కూడా నేను పేరు చెప్పింది లేదు, నా కార్యకర్తలు కూడా చెప్పలేదు ఎవరి పేరు. నిఖార్సుగా జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో నేను ఏం చెప్పినా అంటే, అస్సలకే ఏం లేని వాళ్ళని మొట్టమొదటి గుర్తించు, వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడు. చూస్తే ఊరోళ్ళేమో 112 మంది వెళ్ళారు, పొరుగురు నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు 75 మంది వెళ్ళారు. 75 మంది పొరుగురులోకి ఇస్తే మళ్ళీ ఊరిలో తక్కువచ్చినాయి అంటారని, మొత్తం ఇల్లు 224 కదా, ఒక 20 పైసల మందం పొరుగురులోకి పెడదాం, 80 పైసల మందం ఊరోళ్ళకి పెడదాం అని అనుకుని, పొరుగురులోకి 45 ఇద్దాం, ఊరోళ్ళకి 180 ఇద్దాం అని అనుకుని, మరి పొరుగురులేమో 75 మంది వెళ్ళారు, ఏం లేని వాళ్ళు, 45 ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఆ 75 మందిలో డ్రా తీసినాం, 45 మందికి వచ్చినాయి. ఎవరికి వచ్చినావు వాళ్ళకి ఇచ్చినాం. అది ఇక హనుమంతుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఓళ్ళన్న కావచ్చు, మనకు సంబంధం లేని విషయం. అయితే దాంట్లో ఇంకా 30 మంది మిగిలిపోయాయి పొరుగురోళ్ళు, వాళ్ళు అట్టనే పర్మనెంట్ వెయిటింగ్ లిస్ట్ ఉంటారు, అట్లా లిస్ట్ ఎటు పోదు. మళ్ళా దఫా కట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి అడ్జస్ట్ అవుతారు. ఇకపోతే దీంట్లో ఊరోళ్ళు ఎంతమంది అంటే 112 మంది, వాళ్ళు డైరెక్టే ఏం లేని వాళ్ళ కిందనే సెలెక్ట్ అయ్యారు. అంటే మొత్తం 150 ఇళ్ళు ఇచ్చినాం, ఇంకా 69 ఇళ్ళు ఉన్నాయి ఇంకా ఖాళీ. ఇప్పుడు దీంట్లో ఇంకా 69 ఇళ్ళు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏం చెప్పినా అంటే, ఆయనకు
ఇప్పుడు ఒక అస్సలుగా ఏం లేని వాళ్ళని ఫస్ట్ చూసినావు కదా, ఇప్పుడు కొద్దిగా కూలిపోయేటట్టున్న ఇండ్లు ఉన్న వాళ్ళ, లేదు ఒక కుటుంబం ఉండి ఇద్దరు ముగ్గురు కొడుకులై పెళ్ళిళ్ళై అందరు కలిపి ఒకటే చిన్న ఇంట్లో ఎవరన్నా ఉంటే అటువంటి కుటుంబం నుంచా, ఇట్లా మళ్ళా సర్వే చేపిస్తాం. సర్వే చేపించి మళ్ళా ఈ 69 ఇండ్లని వాళ్ళకి పంచిన తొందరపడి, నేనేం చేశానంటే లేట్ అయినా పర్లేదు తొందరపడి తప్పులు చేయొద్దని నా ఉద్దేశం. బాజాబ్తా సర్వే చేపించి లిస్టు పెట్టి అందరి ముంగాట లిస్టు పెట్టి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుమన్నాం. మొన్న కూడా అట్లనే చేసినాం, అభ్యంతరాలు ఉంటే చెప్పుమన్నాం, అభ్యంతరాలు ఏమైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే వాటిని వెరిఫై చేసినాం మళ్ళా. అయితే దీంట్లో ఏమవుతుందంటే నేను తప్పు పట్టా, ప్రతి ఒక్కళ్ళకి కావాలని కోరుకుంటుంది ఇల్లు కదా. కొందరు అనుకుంటారు మన నాకు చిన్న ఇల్లు ఉన్నది పెద్ద ఇల్లు కావాలని కొందరు అనుకుంటారు, కొందరు అనుకుంటారు నాకు కూని ఇల్లు ఉన్నది స్లాబ్ ఇల్లు కావాలని కొందరు అనుకుంటారు, కొందరు అంటారు నాకు కొడుకు కోడలు ఉన్నారు మేము ముద్ర ముసలిలో ఉన్నాం వాళ్ళకాయ మాది మాకాయ మరి ఇప్పుడు ఇది మాకుంటే వాళ్ళకి కావాలి కదా అని కొందరు అంటారు. కోరికల తప్పు లేదు, కానీ మనకిప్పుడు ఉన్న డబ్బుల బట్టి ఉన్న కట్టిన ఇళ్ళను బట్టి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలనో మనం నిర్ణయం చేసి ఇచ్చినాం. రెండో దఫలో వాళ్ళది కూడా కరెక్ట్గా సర్వే చేసి వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం. ఇప్పుడు మిగతా 69 ఇళ్ళు అటువంటి వాళ్ళకు పోతాయి.